పరీక్షలు అంటే భయం కాదు కరోనా అంటేనే భయం అని నినాదిస్తూ భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు డిప్లొమా పరీక్షలు రద్దు చేయాలని కోరుతూ తూర్పుగోదావరి జిల్లా కాకినాడ జెఎన్టీయూ నుంచి వ్యవసాయ శాఖ మంత్రి ఇంటి వరకు ర్యాలీగా వెళ్లి మంత్రి కురసాల కన్నబాబుకి వినతిపత్రం అందజేశారు ఈ సందర్భంగా మంత్రి స్పందించి విద్యాశాఖ మంత్రితో చర్చిస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ తూర్పు గోదావరి జిల్లా అధ్యక్ష కార్యదర్శి ఎం గంగా సూరిబాబు టి ఎస్ఎఫ్ఐ నాయకులు సూర్య దినేష్ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో కరోనా ఇంత దారుణంగా విజృంభిస్తున్న సమయంలో రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా పరీక్షలు నిర్వహించాలని చెప్పి ఈరోజు చూస్తా ఉన్నారు పరీక్షలు అంటే మాకేం భయం కాదు కరోనా అంటేనే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో భయంగా ఉంది దేశం అంతా ప్రపంచ దేశాలు మనకిస్తున్న పరిస్థితుల్లో కరోనా అంటే భయం తప్ప పరీక్షలు అంటే భయం కాదు తక్షణం పీజీ డిప్లొమా పరీక్షలని ఇతర యూజీసీ పరీక్షల్ని యూజీ పరీక్షలని రద్దు చేయాలని చెప్పి ఎస్ఎఫ్ఐగా మేము డిమాండ్ చేస్తున్నాం దానిలో భాగంగానే ఈరోజు జేఎన్టీయు ఆడిటోరియం దగ్గర నుంచి మన మంత్రి కన్నబాబు గారు వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం వెనకపత్ర ఇవ్వడం జరిగింది మంత్రి గారు కూడా సానుకూలంగా స్పందించి ఆదిమోలు సురేష్ గారితో మాట్లాడి ఎనిమిదో తారీఖున జరుగుతున్న క్యాబినెట్ సమావేశంలో చర్చించి చెప్తామని చెప్పారు మేము చెప్పేది ఒకటే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న సమయంలో లక్షా ఇరవై ఆరు వేల మంది పాలిటెక్నిక్ విద్యార్థులు రోడ్డు మీద వచ్చి పరీక్షలు రాయడం అంటే గ్రామీణ ప్రాంతాల నుంచి నగరాలకు వచ్చి పరీక్షలు రాయడం అని అంటే ఒకవైపు ట్రాన్స్పోర్ట్ లేని పరిస్థితి మరోవైపు ఆ సంక్షేమ హాస్టల్ కూడా ఓపెన్ చేయలేని పరిస్థితి ప్రైవేట్ హాస్టల్స్ కానీ రూమ్లు కానీ అద్దెకి ఉన్న పరిస్థితి ఉంది ఇటువంటి పరిస్థితుల్లో పరీక్షల్ని రద్దు చేయాలని విద్యార్థులని ప్రమోట్ చేయాలని దేశంలో రాష్ట్రంలో ఉన్న ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని చెప్పి ఇది ప్రభుత్వం బాధ్యత అని చెప్పి మరోసారి గుర్తి చేస్తా మా పేరు రాజా ఎస్ఎఫ్ఐ తూర్పు జిల్లా కార్యదర్శి